ప్రతి ఇంటికే డిజిటల్ గుర్తింపు కార్డు అందజేస్తామన్నారు మంత్రులు. గవర్నమెంట్ స్కీమ్లకు ఈ కార్డే ప్రామాణికమని చెప్పారు. బీఆర్ఎస్ లీడర్లు ఫ్రస్ట్రేషన్ లో ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు మంత్రులు. బీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. మోసీ అభివృద్ధిపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అడ్డగోలుగా రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలకు గతంలో సంచులు మోసే అలవాటుందని, అందుకే దానిపై మాట్లాడుతున్నారని అన్నారు శ్రీధర్ బాబు. రాహుల్ గాంధీ గారిని దీంట్లో లాగి ఒక రెండు రోజులు పాత్రికల్లో ఉండాలనే ఆలోచన తప్ప, రాహుల్ గాంధీ గారికి ప్రతి రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగితే రాహుల్ గాంధీ గారు పార్టీకి సంబంధించిన మా ప్రధాన నాయకుడిగా సవరణ చేస్తూ ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారు తప్ప, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ రాజకీయ లబ్ధి అంటే ఎంత శూన్యమైపోయింది వారి ఐడియాలజీ అంటే ఆ టీఆర్ఎస్ సంబంధించి వారికి ఐడియాలజీ లేకుండా ఏం చేయాలి, ఒక ప్రతిపక్షాలకు సంబంధించిన ఒక పార్టీగా ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఏం చేయాలనో తోచని పరిస్థితిలో అడ్డగోలుగా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడడం, ఈ విధంగా మాట్లాడడం మేము ఎవరం కూడా ఆక్షేపించాం, ఖచ్చితంగా ఖండిస్తాం. రాష్ట్రంలో డిజిటల్ కార్డుతో ప్రతి ఒక్కరికి లాభమేనన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక పైలట్ ప్రాజెక్టుగా తప్పకుండా ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ కార్డుతో పాటు ఆ కుటుంబానికి ఒక ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక నెంబరు, అదే రకంగా వ్యక్తిగతంగా ప్రతి నెంబర్కి ఒక ఐడి కోడ్ని ఒక నెంబర్ని ఇవ్వాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలో భాగంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్డులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. డిజిటల్ కార్డు సహకారంతో అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వినియోగించుకోవచ్చన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంటి మహిళను గృహ యజమానిగా గుర్తించనున్నామన్నారు. ఇదే కార్డును ఆరోగ్యానికి, రైతు బంధు, బీమాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం తాహేర్ కొండాపూర్లో డిజిటల్ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటి సర్వే చేపట్టారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించిన ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద 119 శాసనసభ నియోజకవర్గాల్లో, గ్రామీణ ప్రాంతం నుంచి ఒక గ్రామం, పట్టణ ప్రాంతం నుంచి ఒక గ్రామం, ఒకవేళ మొత్తం పట్టణ ప్రాంతం అయితే 2 వార్డులు, మొత్తం గ్రామీణ ప్రాంతం అయితే 2 గ్రామాలను తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దీనితోటి భవిష్యత్తులో తెలంగాణ యావత్తు మొత్తం ఎంతమంది అయితే పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబాల పరంగా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకొని వస్తాను. అధికారం కోల్పోవడంతో కేటీఆర్కు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రులు గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను రైతులు పట్టించుకోవద్దన్నారు మంత్రులు. ఏకకాలంలో 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లిలో ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘం భవనాన్ని, 2 గోదాములను ప్రారంభించారు సీతక్క. పేదలకు ఏది మేలైతుందో అదే ఆలోచించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పథకాలను మేము ముందుకు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో 1 లక్ష రూపాయలు మాఫీ చేయాలంటే 5 సంవత్సరాలు పట్టేది, కానీ మరి నెల రోజులలో లక్షలాది మంది రైతులకు 2 లక్షల రూపాయల లెక్క మాఫీ చేసినాం. ప్రజలకు మేలైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వైద్య సేవల బలోపేతానికి హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య భవన్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ముండనూరులతో పాటు ఇతర జిల్లాలలో ఉన్న గిరిజనులకు, చెంచులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు గిరిజన శాఖ ముఖ్య అధికారులకు ఆదేశించారు.